నిరంధ్రుని అని అయితే చాలా బాగున్నాను. సో మీలో చాలా మంది అడిగారు కదా మినీసో హాల్ చేయమని, కాబట్టి మీరు అడిగిన తర్వాత నేను చేయకుండా ఉంటానా. నేను మినీసోకి వెళ్ళి కొంచెం ఎఫోర్డబుల్ ప్రోడక్ట్స్ అక్కడ దొరికేవేంటో తీసుకొచ్చాను, అవి చూపిస్తాను. అండ్ తెలియని వాళ్ళ కోసం, మినీసో అనేది ఒక జపనీస్ బ్రాండ్ అండి, ఈ మధ్యనే హైదరాబాద్కి వచ్చింది. పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్ పంజాగుట్టలో ఫస్ట్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశారు ఒక 2 మంత్స్ ముందు. అండ్ ఇప్పుడైతే ఫారం మాల్ కూకట్పల్లిలో కూడా ఓపెన్ చేశారు, 1 మంత్ అలా అవుతుంది అనుకుంటా. సో రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఫారెన్లో ఉన్న వాళ్ళకి అండ్ మినీసో గురించి తెలిసిన వాళ్ళకి, ఐకియా అప్పుడు ఎలాగైతే అందరూ హ్యాపీ అయిపోయారో, మినీసో గురించి కూడా అందరూ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. అవి చిన్న, ఐకియా అంత పెద్దది కాదు, కానీ మినీసో అనేది కూడా ఎక్కువ ఫేమస్ దెన్ అనమాట. అండ్ ఒక చిన్న స్టోర్ లాగా పెట్టారు ఇక్కడ నెక్స్ట్ పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్లో కూడా ఉంది అండ్ ఫారం మాల్లో కూడా ఉంది. ఇటు నేను వెళ్ళింది అయితే ఫారం మాల్కి వెళ్ళానండి, లోవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో స్పార్ ఉంటుంది కదా లోవర్ గ్రౌండ్లోని, అక్కడే మినీసో కూడా ఉంది, భోజనం రెస్టారెంట్ పక్కన. సో చిన్న అక్కడ వీడియో షూట్ చేయడానికి ఎలా చేయట్లేదు అనమాట, నాకు కుదిరినంత చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను, కానీ ఫుల్ స్టోర్ అంతా చూపించడానికి కుదరలేదు. సో నేను ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను, కానీ స్టోర్ అయితే మొత్తం చూపించడం కుదరలేదు. సో నేను తీసుకొచ్చి చూద్దామా ఇప్పుడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక కవర్ కానీ క్లాత్ బ్యాగ్ కానీ పట్టుకెళ్ళడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. సో ఈ కవర్సే ఓన్లీ పేపర్ బ్యాగ్ 10 రూపీస్ అన్నమాట, దాని బదులు అది సేవ్ చేసుకునేటట్టు అవుతుంది. తర్వాత నేను తెచ్చిన ప్రోడక్ట్స్ చూపిస్తాను ఒక్కొక్కటి. మినీసో అనేది క్యూట్ ప్రోడక్ట్స్కి ఎక్కువ ఫేమస్ అనమాట. మినీసో అనగానే మినీ సో ఆ పేరులోనే ఉంది, మినీ చిన్న చిన్నవి చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర అని చెప్పి. అక్కడ అన్నీ ఉన్నాయండి, అంటే కిచెన్ యుటెన్సిల్స్ ఉన్నాయి, హెయిర్ కేర్ ఉన్నాయి, అండ్ స్టేషనరీ ఉన్నాయి, యాక్సెసరీస్ ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది స్టోర్ అయితే. కొంచెం క్యూట్ స్టఫ్ కావాలి, ఫ్యాన్సీ స్టఫ్ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తే మీకు బోల్డ్ అండ్ ఆప్షన్స్ అంటూ దొరుకుతాయి. దాని తర్వాత నేను ఫస్ట్ తీసుకొచ్చినవి అయితే నేను అక్కడ ఉన్న వాటి అన్నింటిలోనే ఎఫోర్డబుల్వి తీసుకొచ్చాను. ప్రైస్ రేంజ్ కాస్ట్లీ అనే చెప్పాలి, కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. చాలా వెతగ్గా నాకు కొన్ని అయితే దొరికాయి, ఒకే రీజనబుల్లీ గుడ్ అనిపించేటట్టు దొరికాయి. మిగిలినవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయండి. అండ్ ప్రోడక్ట్స్ చూపించే ముందు ఇంకో విషయం ఏంటంటే, హాట్ సేల్ అని అక్కడ ఒక ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ ఉన్న దగ్గర అయితే అన్ని 40% ఆఫ్. అక్కడ సరిగ్గా చెప్పలేదు, నేను ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా అని అడిగితే అప్పుడైతే ఏం లేదు అని చెప్పేశారు అక్కడ ఉన్న స్టాఫ్. బట్ నేను హాట్ సేల్ నుంచి ఒకటి 2 ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు అక్కడ 40% ఇచ్చారు. అప్పుడు నేను మళ్ళీ అడిగితే అప్పుడు తెలిసింది హాట్ సేల్ అని ఉన్న దగ్గర 40% అని. ఒకటి 2 కౌంటర్స్ దగ్గర హాట్ సేల్ అన్న ట్యాగ్ ఉంది, కాబట్టి 40% అంటే తక్కువ కాదు కదా, కాబట్టి ఒకవేళ వెళ్తే కనుక హాట్ సేల్ అన్న ట్యాగ్ మాత్రం చూడటం మర్చిపోకండి. అండ్ నేను తెచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ డ్రైన్ క్యాప్, మీరు చూడొచ్చు ఇక్కడ మినీసో అని ఉంది. ప్యాకేజింగ్ అంతా చాలా క్యూట్గా ఉంది, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి, నార్మల్ కవర్ అంతే. ఓపెన్ చేస్తే నేను ఈ పింక్ షేడ్ తీసుకొచ్చాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి, షవర్ అయిపోయిన తర్వాత యూస్ చేయడానికి క్యాప్ బాగుంది కదా. సో చిన్న ఇది వచ్చింది. సో ఫస్ట్ది ఇది, దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండి. 150 రూపీస్కి ఈ షవర్ క్యాప్ వచ్చింది. అండ్ సెకండ్ కూడా ఇంకో క్యూట్ది చూపించేస్తాను. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హెడ్ ర్యాప్. చాలా మంది అన్నారు నేను మేకప్ వీడియోస్ చేసేటప్పుడు హెయిర్కి బ్యాండ్ లాంటిది పెట్టుకోండి చాలా బాగుంటుంది అని, అందుకే నేను తీసుకొచ్చాను అనమాట. ఇది లవ్లీ క్యాక్ ఇయర్స్ హెడ్ ర్యాప్, సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్, ఈజీ టు యూస్. దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా 150 రూపీసేనండి. ఇది కూడా బ్లూ కలర్ తీసుకొచ్చాను, లైట్ బ్లూ, అది లైట్ పింక్, ఇది లైట్ బ్లూ. ఇదేనండి, క్యూట్గా ఉంది కదా చిన్న క్యాట్ ఇయర్స్ లాంటి క్యాప్, ఇది కూడా బాగుంది. దీన్ని 150 కొద్దిగా ఎక్కువ అనిపించింది, కానీ క్వాలిటీ అయితే బాగుందండి. సో మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇప్పుడు నేను థర్డ్ ప్రోడక్ట్కి వెళ్ళిపోతున్నాను. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజర్, వాటర్ మాయిశ్చరైజింగ్ ట్రావెలింగ్ 3-పీస్ కిట్ ఇది. దీని మీద రివ్యూస్ చాలా బాగున్నాయి అని చెప్పి అక్క చెప్పింది. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. 3 క్యూట్ బాటిల్స్ ఉన్నాయండి, ఇలా ఒక జిప్ లాక్లో వచ్చింది. ఫస్ట్ దీని ప్రైస్ చెప్తాను, 250 రూపీస్ అనమాట.
ట్రావెలింగ్ కిట్ అంట ఇది. సో ఈ మూడు ఉన్నాయండి లోపల. ఒకటేమో టోనర్, క్లెన్సర్ అండ్ ఎమల్యూషన్ మాయిశ్చరైజింగ్, అంటే ఒక క్లెన్సర్ ఉంది, ఒక టోనర్ ఉంది, ఒక క్లెన్సర్ ఉంది అండ్ ఒక మాయిశ్చరైజర్ ఉంది. కావలసిన బేసిక్ అన్నీ ఉన్నాయి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్నవి కాబట్టి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో బాగానే ఉన్నాయండి ఇది. ఇది లైట్ బ్లూ కలర్ ఉంది మాయిశ్చరైజర్ కూడా. కాస్మెటిక్స్ కూడా వాళ్ళు చాలా వైడ్ రేంజ్ ఉందండి. ఇప్పుడైతే నేనేం తీసుకురాలేదు. సో మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా మైల్డ్గానే ఉంది. సో నా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ నేను చూపించేది నాకు చాలా చాలా నచ్చినది అండ్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేది. మసాజ్కి సంబంధించినవి అక్కడ బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే నెక్కి కావాల్సింది ఒకటి, షోల్డర్స్కి ఒకటి, హెడ్కి ఒకటి, ఫుట్కి ఒకటి, అలా రకరకాలు ఉన్నాయి. రీజనబుల్లీ గుడ్ ప్రైజెస్లోనే ఉన్నాయి. మనం పెద్ద పెద్దవి తీసుకోలేము ఎలాగ కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇంట్లో. ఇదైతే ఫుట్ మసాజ్ది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. మనం జస్ట్ ఫుట్ పెట్టి ఇలా ఇలా అనుకుంటే బాగా రిలాక్స్ అవుతుంది. చాలా చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. నాకైతే అన్ని రకాలవి తెచ్చుకోవాలనిపించింది అనమాట. ఎక్కడికైనా మనం ఎక్కువ నడిచినప్పుడు అండ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు కూడా పట్టుకెళ్ళిపోతే మనం ఎక్కువ వాక్ చేయాల్సి వచ్చినప్పుడు ఫుట్ మసాజ్ ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తుంది. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఐస్ ఉన్నాయి అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. నేనైతే ఈ లైట్ పింక్ షేడ్ తీసుకొచ్చాను. నచ్చిందా మీకు? ఏం లేదు, ఇలాగా చిన్న చిన్న ఉన్నాయి అన్ని. ఇవి రొటేట్ అవుతున్నప్పుడు మనకి మసాజ్ అయినట్టు ఉంటుంది అంతే. ఇది నాకు చాలా చాలా నచ్చింది. సో దాని ప్రైస్ వచ్చేసి 150 రూపీసే ఇది కూడా. సో 150 రూపీస్కి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అన్నిటికన్నా. మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా చెప్పండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఫోటో లెన్స్ 3-in-1. అక్కడ మొబైల్ యాక్సెసరీస్ కూడా బోల్డ్ ఉన్నాయి, లైక్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, ఇంకా ఇలాంటివి ఉన్నాయి. అండ్ వెనకాతలు మనం రింగ్ దొరుకుతుంది కదా ఇప్పుడు, అవి ఉన్నాయి. అలా బోల్డ్ అండ్ యాక్సెసరీస్ ఉన్నాయి చిన్న చిన్న క్యూట్ క్యూట్గా. ఫోన్ కేసెస్ ఉన్నాయి, ఐప్యాడ్వి కేసెస్ ఉన్నాయి, అలా బోల్డ్ ఉన్నాయి అన్నమాట. ఈ మినిసో లెన్స్ ఇది. ఇది మనం ఏ ఫోన్ కన్నా పెట్టేసుకోవచ్చు. 2 ఇచ్చారు. ఇది నేను యూజ్ చేసినప్పుడు మీకు చెప్తాను ఇది దీంతో చేసింది అని చెప్పి చెప్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. దీని ప్రైస్ కూడా 230 రూపీస్ అండి. బట్ దీని మీద 40% ఆఫ్ వచ్చింది 138 రూపీస్కు ఎందుకో వచ్చింది. సో 130కి చాలా బాగుంది కదా. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మేకప్ టూల్స్, హెయిర్ క్లిప్స్ అనమాట. టు అచీవ్ ద ఫ్యాంటాస్టిక్ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ అని రాసింది. మనం హెయిర్ కర్ల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవడానికి మేకప్ టూల్స్ ఇది కూడా. నేను వచ్చే వీడియోస్లో యూజ్ చేస్తాను. 5 ఉన్నాయి, 5 కలర్స్ ఉన్నాయి. సో ఇది కూడా చాలా బాగుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. నేను మోస్ట్లీ అన్నీ బిలో 200 తీసుకురావడానికి ట్రై చేశాను, బట్ మాయిశ్చరైజింగ్ ఒకటే 250 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్కి వచ్చేస్తే ఆఫీస్ టూల్స్ సెట్. ఇందులోని కావాల్సిన చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి. సో చూడొచ్చు మీరు చిన్న క్లిప్స్ ఉన్నాయి, పిన్స్ ఉన్నాయి. ఇవి దీన్ని ఏమంటారు, పేపర్ తిరగకుండా పెట్టుకుంటారు కదా. సో దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే నాకు చెప్పండి. దీని ప్రైస్ ఏమో 75 రూపీస్ అండి. సో ఇవన్నీ కొద్దిగా తీసుకొచ్చాను నేను, ఇంకేం తీసుకురాలేదు. సో బిల్ వచ్చేసి 1073 రూపీస్ అయింది. బిల్లో 1000 చేయడానికి ట్రై చేశాను కానీ 1073 రూపీస్ అయింది. 1073కి 8 పీసెస్ వచ్చాయి, అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా, సారీ కవర్ కూడా. సో అంతేనండి, కొద్దిగా షాపింగ్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇక్కడ ప్రోడక్ట్స్ జపనీస్ బ్రాండ్ అయినా సరే మోస్ట్లీ అన్ని కూడా మేడ్ ఇన్ చైనాయే కనిపించాయి నాకు. సో కొన్ని అన్ని ప్రోడక్ట్స్ మాక్సిమం మేడ్ ఇన్ చైనా అనే ఉన్నాయి కాబట్టి మీకు ఒకవేళ చైనా ప్రోడక్ట్స్ ఇష్టం లేకపోతే దీన్ని మీరు స్కిప్ చేసేయచ్చు. పర్వాలేదు, క్యూట్ స్టఫ్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. విజిట్ చేస్తే ఇంకా కాటన్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, కానీ స్టాక్ లేవన్నమాట మేము వెళ్ళినప్పటికీ. లిప్స్టిక్స్ మీద కూడా డిస్కౌంట్స్ ఏమో నడుస్తున్నాయి కాబట్టి మీ ఎవరికన్నా క్యూట్ స్టఫ్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి కన్సిడర్ చేయవచ్చు. సో అంతే అయితే ఈ వీడియోకి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా
హాల్స్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. అండ్ కొంతమంది అడిగారు మింత్రాలో కుర్తీ హాల్ చేయమని, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను ఈ జనవరి లోపల. సో అంతే అయితే ఈ వీడియోకి, మీకు నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇది ఒక క్యూట్ గా క్యాట్ లాంటి క్యాప్ అన్నమాట. ఇది కూడా బాగుంది, ఇందులో ఏదో తొక్కులు ఉన్నాయి.